क्या बोला? చెప్పునా నేను మీన్ల దగ్గరికి వస్తాను కదా ఉన్నిలే ఉన్నిలే నా నేను హాడికి ఉరకలే పొద్దున్నే తెల్లారు మీకోసం వచ్చిన చెప్పు ఎందుకు ఇస్తాము చూడండి ఏమి వీళ్ళకు ఇంతకుముందు ఇచ్చినారంట పట్ట ఏ సంవత్సరం 2011లో ఇచ్చినాం అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత ఈ మధ్యలో మళ్ళీ మార్చి వేరే వాళ్ళకి ఇచ్చినారు ఇప్పుడు స్థలం ఖాళీగానే ఉందా చూసుకునేది పొజిషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి అది ముందు రికార్డ్స్ తెప్పించుకోండి ఎక్కడ ఉన్నావు నా ఆఫీస్ దీనికి కాదు డీటెయిల్స్ తీసుకొని విఆర్ఓ ఐడి ఏం పేరు నీ పేరు పుల్లన్నను పుల్లన్న దాంట్లోకి ఆల్రెడీ మనం పట్టా ఒకటి ఇచ్చింటే మళ్ళీ మార్చి వేరేది ఇచ్చినారంట పోయిన గవర్నమెంట్లో ఆల్రెడీ ఉన్న దాంట్లోకి చూసి ఆల్టర్నేట్ అరేంజ్ చేయడము ఏదో ఒకటి చేసి చేయండి ఉన్నాయా సైట్స్ ఉన్నాయా భార్య పేరు మళ్ళీ రెండో వాడు తెచ్చుకునేవాడు కూడా ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం కదా అని చెప్పినా నేను అప్పుడేదో ఇప్పుడు ఇల్లు పెట్టినా దాంట్లో ఇల్లు శాంక్షన్ పెట్టినా ఫేస్ వన్లో ఉంది కదా మీది మరి ఎందుకు పెట్టుకోరా ఫేస్ వన్ ఫేస్ టూ 90 డేస్లో అప్లై చేసుకున్నాను హౌసింగ్ అయ్యారు సార్ హౌసింగ్ అయ్యి సార్ సార్ హౌసింగ్ అయ్యి ఇది ఫేస్ వన్నా ఫేస్ టూవా ఫేస్ టూ చికిచర్ల ఫేస్ వన్ పెట్టుకొని వసంతపురం ఫేస్ వన్ లెక్కలు వచ్చింది దానిలో వసంతపురం తప్పించినారా నేను పిలుచుకోబోయి మార్పిచ్చేసి చేసి సన్నా చెప్పు సార్ పొలన్నా ఏం బాగున్నావా బాగున్నావా నోట్లేరా ఇంకా బాగున్నారా బాగున్నారక్క పెన్షన్ వస్తాను సదరంలో పెట్టుకోమా సర్టిఫికేట్ ఒక్క నిమిషం సదరంలో సర్టిఫికేట్ పెట్టుకో ఒకరు బాగాలేకుంటే నీకు అప్పుడు ఇస్తారు పెన్షన్ సరేనా 3000 నువ్వేం చదువుతున్నానా గుడ్ ఎక్కడా ఆల్ బెస్ట్ చెప్పేదేనా ఏం కావాలా ఇప్పుడు ఇంటి పట్టానా పొజిషన్ సర్టిఫికేటా ఉన్నావా స్థలంలో బాగున్నానమ్మా పెద్దమ్మనా ఎన్ని నుంచి ముక్కున్నారు సాలే సామె కానీ సామె బండారదా మీ లెక్క తిని మీకు మోసం చేసినాడని వాని జైల్లో వేపించినాం మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తున్నా మొత్తం లెక్క సార్ ఒక అదే నీకు రాలే వానికి వచ్చింది వెంకటేష్ చౌదరి అనే వానికి వచ్చింది వానికి లెక్క అయితే నీకు రాలే అర్థమైందా ఆ లెక్క అంతా కక్కిస్తాంలే లో జైల్లో ఉన్నాడా వచ్చినాడా జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఏమన్నాను ప్రతిదీ ఎంక్వైరీ చేసి మీకు చేపిస్తాంలే సరేనా
ఏంపా మనమా ఏమిది.